బాపట్లను జిల్లాగా ప్రకటించడాన్ని హర్షిస్తూ ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరికోటి అమృతపాణి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు, కౌన్సిలర్లు, అభిమానులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వరికోటి అమృతపాణి, బీరేక సురేంద్రులు మాట్లాడుతూ బాపట్లను జిల్లాగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే బాగుంటుంది. చీరాలను రెవెన్యూ డివిజన్ గా మార్చడం వల్ల ఉపయోగం ఉన్న జిల్లా కేంద్రంగా మారిస్తే బాగుంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయంటూ తెలిపారు. బాపట్ల కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేసినందువల్ల మా అందరికీ కూడా పరిపాలన సౌలభ్యంగా దగ్గరగా ఉండేటట్టు, కేంద్రం దగ్గరగా ఉండేటట్టు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అట్లాగే చీరాలలో ఒక రెవెన్యూ డివిజన్ కొత్తగా వస్తుంది కాబట్టి ఇక్కడ మంచి మంచి ఆఫీసులు అట్లాగే పరిపాలనకి కేంద్రీకృతంగా ఉంటుంది. అయితే మా అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఒక వ్యాపారంలో చిన్నబొంబాయిగా పేరుగొందినటువంటి చీరాలని కేంద్రంగా చేసుకొని మరి జిల్లాని ఏర్పాటు చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అలా కాని పక్షంలో చీరాల బాపట్ల ట్విన్ సిటీస్గా ఏదైనా ఆఫీసులు కానీ డెవలప్మెంట్ కానీ ఈ రెండింటి